సంక్షేమం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల. దేశానికి బడ్జెట్ దిక్సూచిగా మారనుందన్నారు ఆయన. విద్య, వైద్యానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వసంతాలు పూర్తి చేసుకొని ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభతరుణంలో తెలంగాణ తొలి రాష్ట్రానికి తొలిసారిగా బడ్జెట్ పెట్టినటువంటి అవకాశం నాకు దక్కింది. ఈరోజు ఐదవసారి బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నాం. చాలామంది ఊహించినట్టుగా ఇది ఎన్నికల బడ్జెట్గా ఉండబోతుంది, ప్రజాకర్షణ బడ్జెట్గా ఉండబోతుందని చెప్పి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి.